విజయవాడైతే అతలా కుతలమైంది, బుడమేరు వాగు పొంగడం ఒక కారణమైతే కృష్ణా నది కూడా గతంలో ఎన్నడూ లేనుగా లేని విధంగా ఉప్పొంగి ప్రవహించడం. దీంతో అమరావతి రాజధాని మీద ఇప్పుడు అందరి దృష్టి పడింది. అమరావతి రాజధాని ప్రాంతం కూడా దాదాపుగా చాలా ఏరియాలు మునిగిపోవడం, అక్కడ కూడా సహాయక చర్యల కోసం ఎదురు చూడడం. నిజంగా ఇప్పుడు రాజధానికి సేఫెస్ట్ ప్లేస్ లేదంటే బెస్ట్ ప్లేస్ అమరావతి అయినా, ఒక పక్క మొన్నటి వరకు విశాఖ పేరు తెర మీదకి వచ్చింది, కాకపోతే అక్కడ కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం. అంతకుముందు కేంద్రం వేసిన ఒక కమిటీ చెప్పిన పేరు ప్రకాశం జిల్లాలో దొనకొండ. ఇప్పుడు మరొకసారి ఆ దొనకొండ ప్రాంతం చర్చకొస్తోంది, ఎందుకంటే అక్కడ సాయిల్ విషయంలో కూడా రాక్ సాయిల్ అది ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడైనా సరే ఇంకా పూర్తిగా అమరావతికి ఒక రూపు ఒక షేపు ఏం రాలేదు కాబట్టి రాజధానికి సంబంధించి ఈ విపత్తు తర్వాత అయినా రాజధాని విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది కూడా పూర్తిగా దొనకొండకు సంబంధించి. అప్పుడు ఒక కమిటీ చెప్పిన దొనకొండను ఎందుకు పక్కన పెట్టారు? ఇప్పుడు ఈ పరిస్థితులు చూసినప్పుడు మళ్ళీ దొనకొండ గుర్తొస్తుందా? మన ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మరొకసారి దాని మీద ఏమన్నా చర్చిస్తారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి కృష్ణానది అంటేనే దిగువన ఉన్న నది కాబట్టి పైనుంచి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉప్పొంగడం అనేది కామన్. ఇప్పుడు భారీ స్థాయిలో నాకు తెలిసి ఇప్పుడు 100 ఏళ్ళ క్రితం నుంచి ఇప్పుడు రాలేదు అంటున్నారు కదా. అందులో ఒక అమరావతి ప్రాంతం అంటేనే ఈ కృష్ణానదికి చుట్టూ ఉన్న ప్రాంతం, కృష్ణానదికి అలుకుని ఉన్న ప్రాంతం. రేపొద్దున్న ఈ పరిస్థితులు రిపీట్ అవ్వని గ్యారంటీ ఏంటి? అమరావతి నిజంగా సేఫెస్ట్ ప్లేస్ అయినా రాజధానికి, ఎందుకంటే రాజధాని అంటే ఏదో కట్టేసి వెళ్ళిపోతే కుదరదు కదా, ఖచ్చితంగా ఒక శతాబ్దాల కాలం పాటు నిలబడగలిగే రాజధాని కట్టాలి. అలా నిలబడగలిగే రాజధాని అమరావతిలో ఇప్పుడు కట్టడం సాధ్యమవుద్దా? ఈ వరదల తర్వాత ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది. నాకు తెలిసి అవుతుంది. అవుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది జరుగుతున్న వాస్తవం వేరు, ప్రచారం వేరు. జరుగుతున్న ప్రచారం వేరు, అసలు వాస్తవం వేరు. 11.5 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానది చరిత్రలో లేదు. అవును. హైయెస్ట్ ఇంతకుముందు 1,80,000 క్యూసెక్కులేమో, ఇప్పుడు 11 లక్షలు అన్నారు ఫైనల్ గా. 11,10,000 అంత వచ్చింది ఇది రోజే టైం. 1,80,000 అనుకున్నారు, దాదాపుగా ఆ రేంజ్ లో వచ్చింది అన్నమాట. అంటే ఈలోపే డౌన్ చేయడం వల్ల 1080 దగ్గర క్లోజ్ చేసుకోగలిగారు కాబట్టి ఆ రోజున వచ్చినటువంటిది దాంతో పోల్చుకుంటే ఈవేళ అంతకంటే ఎక్కువ వచ్చినా మనం మేనేజ్ చేయగలిగాం. ఎలాగా? ఇదే కనుక ఆ రోజునున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఆ రోజున కృష్ణలంక మునిగిపోయింది, ముందు పార్ట్ అంతా కూడా ఇప్పుడున్న హైవేకి వచ్చి టచ్ అయింది. ఇవాళ మ్యాక్సిమం ఆ రిటైనింగ్ వాల్ దగ్గర కొంచెం పైకి వచ్చి అవతల పడ్డాయి, అంతే. పెద్ద ప్రాబ్లం రాలా. ఆ లెక్కను చూసుకున్నప్పుడు మనం ప్రకృతికి సంబంధించి ఎదురైన సమస్యని అధిగమించు. అంటే ఇప్పుడు అధిగమించాం 11.5 లక్షలు కాబట్టి, ఇంతకు మించి పెరిగితే రేపొద్దున్న బ్యారేజీని కొట్టుకుపోద్ది. ఎందుకంటే దాని ఫుల్ లెవెల్ అదే ఇంకా అయిపోయింది, ఊరే లేచిపోద్ది. ఇంకా అంతకు మించి దాన్ని ఎవడేం చేయలేడు, కానీ అంత రాదు. ఇప్పుడు వాస్తవంగా జరిగింది ఏంటంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటుగా ఇటు వాగులు ఒకేసారి ఉప్పొంగడం వల్ల జరిగింది. దీనికోసం మనం చాలా పరిష్కారాలు చేసాం, పులిచింతలు కట్టించాం దానికోసమే. అట్లాగే మనకి ఇప్పుడు ఈ డైవర్షన్ కెనాల్స్ ని పెట్టాం, చాలా ప్రయత్నాలు చేసాం. కాబట్టి అట్లాంటి వరద వచ్చినా అమరావతికి ప్రాబ్లం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అది బెజవాడకి ప్రాబ్లం. అంతేనా? నిన్న ఆ వాటర్ కనుక ఈడ్చి కొట్టుంటే బెజవాడ కొట్టుకుపోయేది. ప్రకాశం బ్యారేజీకి డ్యామేజ్, ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది? కింద ఉన్న కృష్ణ ప్రాంతం కొట్టుకుపోద్ది. అంతే కదా, కింద ఉన్న బెజవాడ, కృష్ణలంక, యనమల కుదురు, ఈ రూట్లన్నీ దెబ్బతింటది. అంతే తప్పించి ఇటు అమరావతికి ఏం ప్రాబ్లం? అమరావతికి నీళ్లు నిల్వ ఉంచితే, కంట్రోల్ చేయకపోతే అప్పుడు ఇటుకొచ్చి పడాలి ఊర్లోకి. నిల్వ ఉంచమ్మ కదా మనం, ఎప్పుడైతే పైనుంచి నీళ్ళు వస్తాం గేట్లు ఎత్తేస్తాం. ఇదివరకు అప్పట్లో రోజే టైంలో నీళ్లు వచ్చిన టైంలో ముందే బ్యారేజ్ ఖాళీ చేసేసాం మనం, కంప్లీట్ ఫ్రీగా చేసేసాం. ఈవెన్ విటిపిఎస్ పని ఆపిచ్చేసాం మనం ఆ టైంలో వద్దని చెప్పి. అప్పటికప్పుడు విటిపిఎస్ కోసం ఒక డైవర్షన్ సిస్టమ్ కూడా సెట్ చేశారు, అంటే కేవలం అక్కడ వరకు నీళ్లు నిల్వ ఉంచేటట్టు చిన్న సైజు కట్టలు సెట్ చేసి తద్వారా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతే, అంతకైతే కరెంట్ ఆపేయమన్నారు. ఎందుకంటే అసలు మీకు బ్యారేజీ దగ్గర నీళ్లు ఆపేదే దానికోసం, విటిపిఎస్ కోసం మాత్రమే. అక్కడ మిగతా అన్ని పంట కాలంలోకి నీళ్లు వెళ్ళిపోతాయి, ఇంకా కిందకి బ్యారేజ్ తీస్తే వెళ్ళేది సముద్రంలోకి, అది దేనికి పనికిరావు ఇక. కాబట్టి అక్కడ జాగ్రత్తలు తీసుకున్నాం, అలాగే రిటైనింగ్ వాల్ కట్టడంతో సమస్య పరిష్కారం అయిపోయింది కదా మ్యాక్సిమం. ఇప్పుడు కాబట్టి అమరావతి ఉంది ఎగువ భాగంలో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమరావతి ఎగువ భాగంలో ఉంది. విజయవాడకి ముప్పు ఉందేమో గానీ అమరావతికి ముప్పు లేదు కృష్ణానది వల్ల. కృష్ణానది ఉండటం అమరావతికి ఒక పెద్ద ఫెర్చింగ్.
ఎందుకని ప్రతి రాజధానికి కూడా పెరిగే కొద్ది మంచినీటి సమస్య ఎక్కువ వస్తుంది. తాగునీటి సమస్య వాడుకోవడానికి నీళ్ళు, ఇప్పుడు బాంబేకి సమస్య అదే, లేకపోతే మన దీనికి బెంగళూరుకి అదే సమస్య, హైదరాబాద్ కి అదే సమస్య, చెన్నైకి అదే సమస్య. చెన్నైకి మనం ఇస్తే నీళ్లు తీసుకుంటున్నారు, అలాగే హైదరాబాద్ కి కృష్ణ నీళ్ళని పైప్ లైన్ లతో తీసుకెళ్లారు. కాబట్టి అక్కడ నీళ్లకి వాటికి సంబంధించినటువంటి సమస్యల్లో కూడా నీళ్ళ జనం పెరిగే కొద్ది నీళ్ళ సమస్య వస్తుంది. ఇక్కడ నీళ్ళకి 1000 ఏళ్ళైనా సమస్య రాదు, ఎందుకు నదీ పరివాహకంలో ఉంది కాబట్టి. ఆ ఆస్పెక్ట్ లో ఆ ప్లేస్ కరెక్ట్. ఓన్లీ సమస్య ఉన్నదల్లా కొండవీటి వాగు వల్ల. కొండవీటి వాగు వలన వచ్చేటటువంటి వాటర్ ఇక్కడ కాదు, అది పైన పల్నాడు నుంచి వస్తాయి ఆ వాటర్. కొండల్లో నుంచి వచ్చేటటువంటి వాటర్, ఫిరంగిపురం, పిడుగురాళ్ళ ఈ ప్రాంతాల నుండి వచ్చే కొండల్లో వాటర్ కాబట్టి అది పరివాహకం ఎక్కడో చెప్పలేం మనం, ఆరిజిన్ ఎక్కడో చెప్పలేం. ఆ వాటర్ కి ఎండింగ్ మాత్రం కొండవీటి వాగు. కొండవీటి వాగుకి దారి ఎక్కడయ్యా అంటే అమరావతి ఊర్లే పొలాలి. అంటే నిన్న ఈ వర్షాలకి అమరావతి ప్రాంతంలోనే తుల్లూరు ఇలా కొన్ని ప్రాంతాలు కూడా నీట మునిగినాయి. అది భారీ వర్షాల వల్ల, లేదంటే ఇక్కడ 11.5 లక్షల క్యూసెక్ నీళ్ళు రావడం వల్లే జరిగిందా? కాదు, అసలు కృష్ణానది దాంతో సంబంధమే లేదు. భారీ వర్షాలు రావడం వల్ల కొండవీటి వాగు పొంగడం వల్ల వచ్చింది. వాస్తవంగా దానికి డైవర్షన్ కెనాల్ ప్లాన్ చేశారు. అంటే దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే లిఫ్ట్ పెట్టారు దానికి. ఇప్పుడు మన అలా వచ్చే వాటర్ను వచ్చినట్టు తీసి కృష్ణానదిలో పోస్తారు. నిన్న ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే ఈ మధ్యలో ఎప్పుడు రాలేదు అమరావతి, అప్పుడు కట్టడం బిగిన్ చేశాక రాలేదు. అప్పుడు దేవుని ఉమాన టైంలోనే ఈ నెల లిఫ్టింగ్ సిస్టమ్ పెట్టేశాడు. కాకపోతే ఎందుకు ఇప్పుడు వచ్చింది ప్రాబ్లం అంటే కృష్ణానదే నిండుగా ఉండటం వల్ల ఈ నీళ్లు పోయడానికి ప్లేస్ లేదు అక్కడ. అదే నిండుగా ఉంది కదా, దాంతో ఈ నీళ్లు పోయే దారి లేదు. ఇప్పుడు దీనికి ఏంటంటే మీకు అప్పట్లో కూడా గొడవ అయింది, ఏది జగను ఊళ్ళను ముంచబోయాడు అని చెప్పి. అక్కడ విషయం ఏంటంటే ఈ ఊళ్ళల్లో నీళ్ళన్నీ కృష్ణానదిలోకి వెళ్ళిపోవడానికి ఒక గేట్లో ఉన్నాయి రెండు. ఆ గేట్ ఎత్తితే ఈ నీళ్లు దాంట్లోకి వెళ్ళిపోతాయి. గేటు మూసుంచితే కృష్ణానది నీళ్ళు ఇటు రాకుండా ఉంటాయి. గేటు పెట్టింది తాత్కాలిక వెసులుబాటు అనమాట. ఆ గేటు ఎత్తితేనేమో లోపల, అంటే నీళ్లు కృష్ణానదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయి అనుకోండి, ఈ గేట్లు ఎత్తేస్తే నీళ్లు అట్లోకి వెళ్ళిపోతాయి దాంట్లోకి. అదే గనక గేట్లు ఏ అట్టించి కృష్ణానది వరద పెరుగుతుంది అనుకోండి, ఈ గేట్లు తెస్తే ఊళ్ళోకి వచ్చేస్తాయి. చంద్రబాబు గారు అప్పట్లో చెప్పింది గండి కొట్టే ప్రయత్నం చేశాడు నన్ను ముంచడానికి అన్నది ఆ పాయింట్ పెట్టి. అక్కడ ఆ రోజున వాళ్ళు అనేది ఏంటంటే ఈ గేట్లు ఎత్తారు ఇందులో నీళ్ళు అందులోకి పోవడానికి, కానీ అది నా ఇంటిని ముంచడానికి కుట్రా అని చెప్పేసి చంద్రబాబు గారు ఆ రోజున ఊరంతా తిరిగి ఆ ఏరియాలో చెప్పుకొచ్చారు. అసలు విషయం అప్పుడు డైవర్ట్ అయింది ఏంటంటే కొండవీటి వాగు వాటర్. అది కొండవీటి వాగు వాటర్ ని ఇప్పుడైనా సరే అట్లా తీస్తారు, గేట్లు తీస్తే అట్లా వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు మొన్న 11.5 లక్షలు ఉండేటప్పటికి ఆ గేట్లు దీలా. కానీ కృష్ణానది పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఏ వాగు ఉన్నా ఆ నీళ్లు వచ్చి కృష్ణానదిలోనే కదా కలుస్తాయి, కలిసే కృష్ణానదిలోనే. అవును, ఇది కూడా కలవాలి. కాకపోతే అదే అనేది ఇక్కడ ఆల్రెడీ దానికి ఉంది కెనాల్. అవును, అయితే కెనాల్ లేదు, లిఫ్టింగ్ పెట్టారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఇప్పుడు కొత్తగా ఒక ప్లాన్ ఏదో చేశారట. అంటే ఇది శాశ్వత సమస్యగా ఉంటది, ఎందుకంటే జల ప్రవాహాన్ని మనం నిర్ధారించలేము. ఇవాళ బాగానే ఉందనుకుంటాం రేపు సమస్య వస్తుంటది. ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులన్నీ ప్రాబ్లం లేదు, ఇల్లు కట్టేసుకున్నారు, అపార్ట్మెంట్ కట్టేశారు, ఇళ్ళ కట్టేశారు, కానీ వాటర్ వర్షం భారీ కొట్టినప్పుడు ఏమవుతుంది? ఉండడం ఇప్పుడు అందుకే కదా కూలగొడుతుంది హైడ్రాన్, ఎక్కడైనా అదే సమస్య వస్తుంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు అక్కడ ఎక్కువగా ఇందులో ఈ రాజధాని ప్రాంతంలో మిగతా గ్రామాలకు ప్రాబ్లం లేదు, కానీ నీరుకొండ ఆ ప్రాంతాల్లో ప్రాబ్లం ఉంది. ఆ పేరే నీరుకొండ, అది ఎప్పుడు నీళ్ళు నిండుగా ఉంటుంటాయి ఆ ఏరియా. కాబట్టి ఆ జల ప్రవాహం ఉన్నటువంటి దాన్ని సెటరేట్ చేయడానికి గాను అక్కడెక్కడో ఒక 2 ఊళ్ళ దగ్గర ఒక 350 ఎకరాల్లోనో పెద్ద రిజర్వాయర్ లాగా కడుతున్నారట. భూమికి బాగా తవ్వి 350-400 ఎకరాలు అంటే ఒక పెద్ద చెరువు లాంటిది, ఇట్లాగొచ్చే వాటర్ని దాంట్లోకి పోసేస్తారట బాగా లోతుగా తవ్వి, 40-50 అడుగులు తవ్వి ఈ నీళ్లు అయ్యో ఎప్పుడొచ్చినా దాంట్లోకి పోయేటట్టు ప్లాన్ చేస్తున్నారట. ఇక అప్పుడు ఏంటంటే అది ఒక ట్యాంక్ బండ్ అవుతుంది రాజధాని ప్రాంతంలో. ఒకటి భూగర్భ జలాలు స్ట్రాంగ్ గా ఉంటది, రెండోది ఫ్యూచర్ లో వాటర్ వచ్చినా ఊర్లు మునక్కుండా రాజధాని ప్రాంతాలు అందులోకి వెళ్ళిపడి ఉంటాయి, కృష్ణానది దాకా వెళ్ళే ఇబ్బంది లేకుండా. అయితే ఇవి అనుకున్నంత సులభం కాదు, మనం అనుకుంటాం. కానీ అక్కడ 40 అడుగులు తవ్వితే అసలు అదే చెరువుగా వస్తుంది, ఎందుకంటే అది కృష్ణా పరివాహక ప్రాంతం. 20 అడుగులు తవ్వితే బోరే వస్తుంది, 40 అడుగులు తవ్వితే చెరువు తయారవుద్ది. అప్పుడు ఆ చెరువులో ఏ నీళ్లు పోస్తారా? ఇది అది కలిస్తే అప్పుడు ఎట్లా అవుతుంది?
అంటే అమరావతి అనుకూలమైన ప్రాంతం రాజధానికి అనేది, కానీ సేఫెస్ట్ ప్రాంతమా? ఇప్పుడు దొనకొండ అయితే మీరు చెప్పినట్టు ఇవన్నీ చేయకుండానే దొనకొండలో భారీ బిల్డింగ్లు కట్టినా అక్కడ సాయిల్ కూడా చాలా రాక్గా ఉంది, ఇబ్బంది లేదని ఇంతకుముందు కమిటీ ఇచ్చిందంట, నివేదిక ఇచ్చిందంట. అంటే అటు వెళ్ళడంలో తప్పేంటి అని సెంటిమెంటల్గా అమరావతి ఫిక్స్ అయిపోయాం మనం. అంతే, ఆల్రెడీ భూములు అంతమంది ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు తీసే ఉద్దేశము లేదు, తీయాలని ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. తీస్తే పొద్దున ఈళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారు కాబట్టి ఇక దాని ప్రసక్తే లేదు. దానికి పరిష్కారం వల్ల ఆ నీళ్లు రాకుండా ముందైతే చర్యలు, ఈ ఐదేళ్లు దాని జోలికి ఏమి రాకుండా ఉంటాయి. రేపు పొద్దున ఒకవేళ కనుక ప్రభుత్వాలు మారినప్పుడు కనుక ఏదైనా వచ్చినాయి అనుకోండి, అదిగో అది జగన్ వలన అతనే చేశాడని చెప్పొచ్చు. లేదు వీళ్ళు ఉండగా పదేళ్ళు ఉన్నప్పుడు, వీళ్ళు పదేళ్ళు ఉన్నాం అనుకుంటున్నారు, పాతికేళ్ళు ఉన్నాం అనుకుంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్తే 20 ఏళ్ళు మేము ఉంటాం, ఇది సెటరేట్ చేస్తామంటున్నారు కదా, అప్పటిదాకా పరిస్థితి ఎట్టుండదో చూడాలి. ముందు 5 ఏళ్ళ తర్వాత ప్రజలు ఎలా తీర్పిస్తారు చూడాలి. కానీ సేఫెస్ట్ అని ఫిక్స్ అవ్వచ్చు అనేది ఇప్పుడు ఇది చూసిన తర్వాత రాజధానికి అమరావతి ప్రాంతం సేఫే భవిష్యత్తులో అనేది ఎంతవరకు సేఫ్ అయినా కాకపోయినా అక్కడే రాజధాని, అంతే, యు మస్ట్ ఫిక్స్, అంతే. దానికి ఇంకేంటి ఆల్టర్నేటివ్ అనేది చూడటం మాత్రం మిగిలింది. అంటే రాజధాని అక్కడే ఏర్పాటు చేసి అక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలి తప్ప మార్చే ఆలోచన అయితే, మార్చే ఆలోచన ప్రసక్తే లేదు అది. అంటే దొనకొండ ఇప్పుడు ప్రస్తావనకు రావడం, అప్పుడు కూడా దొనకొండ మీద చాలా మంది దృష్టి పెట్టారు, కమిటీ కూడా చెప్పింది అని. అది ముందు ఆ రోజున ఏమన్నారు దానికి, అందుకే అది రాసిన కమిటీ శివరామకృష్ణన్ తమిళోడు మనల్ని నాశనం చేయడానికి. అది యాక్చువల్ గా అక్కడ ప్లేస్ మంచి ప్లేసే కాబట్టి దానికి నీటి కొరత ఉంటది, మంచి నీటి కొరత ఉంటది. అప్పుడు వీళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఆ కమిటీ వాళ్ళు ఈ విజయవాడ ఈ కృష్ణా జిల్లాని కృష్ణ నీళ్ళు తీసుకెళ్లి అక్కడ పెట్టమని చెప్పి, అక్కడ దాకా పైప్ లైన్ లేసి పెట్టుకోవచ్చు అని. అక్కడ దాకా వెళ్ళి పైప్ లైన్ లేచి పెట్టుకోవడం ఎందుకు, నీళ్లు ఉన్న చోటకే మనం వెళ్దామని. ఇక్కడ రెండే ఇప్పుడు నిన్నటి నుంచి ఒక డైలాగ్ సినిమా డైలాగ్ అదేది అత్తారింటికి దారేది సినిమాలోని అనుకుంటా, సమంత అది డైలాగ్ ఒకటి ఉంటుంది, సమంత బ్రహ్మానందం కలిసి నీళ్ళ నదికి పోయారా నదే మా ఇంటికి వచ్చి అట్లాగా వీళ్ళు నది అక్కడికి తీసుకెళ్ళడం ఎందుకులేని నది దగ్గరికే రాజధాని తెచ్చేశారు. ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే ఆ చర్చ అయితే ఇప్పుడు ఇంకా ఆలోచన భవిష్యత్తులో ఈ 4 ఏళ్లలో వర్షం రాకూడదని, కొండపోత వర్షాలు రాకూడదని, కొండ వీటి వాగు పొంగకూడదని ఇప్పుడు ఏదో 6 నెలల్లో పూర్తి చేయబోతున్నారట రిజర్వాయర్. అది పూర్తి చేసితే దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడే ఆగిపోవాలని కోరుకుందాం. అంటే భారీ భవంతులు నిర్మించాలంటే ఇక్కడ సాధ్యం అవుతుంది అనేది అది చూడాలి రేపు పొద్దున. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 80 అంతస్తులు కట్టచ్చు, 40 అంతస్తులు రాబోయే రోజుల్లో తేలాలి. రైట్ చూద్దాం, మొత్తానికి ఈ వరద ఉధృతి కారణంగా భారీ వర్షాల కారణంగా ఈ చర్చ అయితే మళ్ళీ మొదలైంది, రాజధానికి అమరావతి ప్రాంతం సేఫెస్ట్ ప్లేసా కాదా అనేది. ప్రభుత్వం అయితే మార్చే ఉద్దేశం ఉండదు, చర్చ అయితే తెర మీదకి వచ్చింది. మరి ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా దొనకొండ వైపు దృష్టి సారిస్తుందా లేదా అనేది ఇంకా వేచి చూడాలి.